వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడడం వ్యాపారులకు నిత్యకృత్యమైంది. విక్రయ కేంద్రాలకు అనుబంధంగా ఉన్న వంటశాలలు దారుణంగా ఉంటున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసి స్వీట్స్, ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. కుళ్ళు కంపు కొడుతున్న ప్రదేశంలోనే అన్ని పదార్థాలు తయారు చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా షాపుల నిర్వాహకుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గరున్న ఎమరాల్డ్ స్వీట్స్ లో తనిఖీలు చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. అక్కడ పాకశాలలో ఎవరు నిలబడలేనంతగా దుర్గంధం వ్యాపిస్తోంది. కిచెన్ లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య జీవన విధానం గురించి అవకాశం దొరికితే వల్లించే యాజమాన్యానికి చెందిన ఎమరాల్డ్ స్వీట్స్ హౌస్ లో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఎమరాల్డ్ స్వీట్ షాప్ లో పరిస్థితిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఓవర్ టు యూ నుమాన్. పైన పటారం లోన లొటారం, ఇది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, సూపర్ మార్కెట్లలో ఉన్నటువంటి పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు అయితే దారుణమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి చూస్తున్నాయని చెప్పొచ్చు. అధికారులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో ఇక్కడ చేసినటువంటి తనిఖీల్లో ఎలాంటి విషయాలు వెలుగులో చూసాయి, ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ప్రధానంగా మీరు కంటిన్యూషన్ గా డ్రైవ్ చేపడుతూనే ఉన్నారు, సో ఈ రోజు ఇక్కడ చేశారు, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పరిస్థితి మాకు వచ్చిన అనుకున్న విధంగా లేదు. చాలా అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయి. ఫ్లోర్ కానీ, వాల్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అన్హైజీనిక్ కండిషన్స్ అనిపిస్తున్నాయి. అండ్ రెండోది ఇంకా ఏంటంటే వీళ్ళ దగ్గర వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ కానీ, పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ కానీ, నెక్స్ట్ ఇంకా మెడికల్ సర్టిఫికేట్స్ కానీ ఇవేమీ లేవు. మనల్ని ఇప్పుడు చేస్తున్న పద్ధతి చాలా మార్చుకోవాల్సి ఉంది. నెక్స్ట్ మేము సస్పిషియస్ ప్రకారం కొన్ని రా మెటీరియల్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసాము. రా మెటీరియల్స్లో ఇది మెయిన్లీ వచ్చేసి బెల్లం, అన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతుంది బెల్లం స్వీట్స్లో. సో ఆ బెల్లం చాలా ముద్ద బెల్లం ఉంది, అది ఎలాంటి లేబుల్ లేదు. అదాన్ని సీజ్ చేసాము ఒక 60 kgs. అండ్ రా మెటీరియల్ ఇంకా నెక్స్ట్ కాజు, కాజు కూడా చూరకాజు యూజ్ చేస్తున్నారు. అది చూరకాజు అంటే సమ్ టైమ్స్ అది ఫంగస్ వచ్చి ఉంటుంది, అది సస్పిషియస్ ఉండి ఒక 5 kgs వర్త్ సీజ్ చేసాము. ఫర్దర్గా దాన్ని ల్యాబరేటరీకి పంపించేసి టెస్ట్ చేపిస్తాము, దాని ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. చెప్పండి, ఇక్కడ మొత్తం కూడా తనిఖీలు చాలా సేపాటు చేశారు, సో ఏమేమి శాంపిల్స్ తీసుకున్నారు? మేము శాంపిల్స్ అయితే సార్ చెప్పినట్టు బెల్లం ఇంకా కాజు తీసాము, తీసి ల్యాబ్కి పంపించాము. దాని రిపోర్ట్ వచ్చినాక ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడైతే హైజీన్ అయితే బాగాలేదు. ప్రిపరేషన్ ఏరియా అన్ని మన FSSAI గైడ్ లైన్స్ అయితే ఏవి సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. కిచెన్ అంతా గ్రీజీగా, ఫ్లోర్ అంతా డర్టీగా ఉంది. అంటే ఫ్రిడ్జ్ లో కూడా మనం చూసాము చాలా ఆహార పదార్థాలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా డీప్ లో పెట్టినటువంటి పరిస్థితి, గడ్డ కట్టుకపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఫ్రిడ్జ్ లో పెట్టిన గడ్డ కట్టుకుపోయిన పదార్థాలు, నెక్స్ట్ అన్లేబుల్ ప్రొడక్ట్స్, ఎస్పెషల్లీ ఏంటంటే ఇవి తినేకి యోగ్యంగా అనేవి ఉంటాయి, అవి డిస్కార్డ్ చేస్తాము రెగ్యులర్ గా. ఈ కలర్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, నెక్స్ట్ ఇది స్టోర్ చేసిన కుక్కుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉంటే అవి తప్పనిసరిగా డిస్కార్డ్ చేస్తాము, అవి మనకి ఉపయోగ తినేక ఉపయోగయోగ్యం కావాలి. అండ్ అలాగే ఇంకా మెటీరియల్ ఏమైనా లూజ్ ఐటమ్స్ ఉంటే అవి ల్యాబొరేటరీకి పంపిస్తాము, దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు ఆహార పదార్థాల్లో కానీ, స్వీట్స్లో కానీ కలర్స్ కానివ్వండి, దాని మీద ఏదైతే గోల్డ్కి సంబంధించి, సిల్వర్కి సంబంధించిన కలరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అసలు అది ఏ మోతాదులో ఉండాలి, అసలు ఎట్లా ఉంది? ఇప్పుడు స్వీట్స్ వచ్చేసరికి మన FSSAI గైడ్ లైన్స్ ప్రకారం కొంచెం మోతాదులో అది వేసుకోవచ్చు, 100 mg/kg. అంతకంటే ఎక్కువ రేంజ్లో ఉపయోగిస్తే అది అనేది హానికరంగా మారుతుంది. ఇప్పుడు 100 mg/kg మనం స్వీట్స్ అనేది చాలా తక్కువ మోతాదులో తింటూ ఉంటాం, 1 kg తినం, తక్కువ మోతాదులో తింటాం కాబట్టి కొద్ది 1 ppm వరకు ఎలిజిబుల్ అది. 100 mg/kg అంటే 100 ppm వరకు ఎలిజిబుల్ అది, దాని తర్వాత మనం యూజ్ చేసుకోవద్దు. అండ్ రెండోది ఇంకోటి న్యూస్ పేపర్ యూజ్ చేయడం కానీ, నెక్స్ట్ బ్రౌన్ షీట్స్ యూజ్ చేయడం కానీ ఇవన్నీ చేయకూడదు. ఓన్లీ బటర్ పేపర్ యూజ్ చేయాలి స్వీట్స్కే, దానికంటే ఆయిల్ ఉంటుంది, ఆయిల్ ద్వారా కెమికల్స్ సీపేజ్ దాంట్లోకి అవుతూ ఉంటాయి. సో అది కొంచెం కెమికల్ ఇంటాక్సికేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు బటర్ పేపర్ యూజ్ చేయడం అనేది ఉత్తమం.
ఏదైతే సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఎలా జరుగుతుంది సార్, డ్రైవ్ ఎలా కొనసాగుతుంది? సో ఇప్పటి వరకు ఎన్ని హోటల్స్ కానీ రెస్టారెంట్స్ మీద ఎన్నింటి మీద దాదాపు రైడ్స్ చేస్తున్నారు? మేము స్పెషల్ ఫోర్స్ కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మా పరిధిలో అయితే రెగ్యులర్గా మేము ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాము. కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాము. దెన్ ఫర్దర్గా శాంపుల్స్ తీసుకొని ల్యాబొరేటరీకి పంపిస్తూ ఉన్నాము. మేము రెగ్యులర్గా చేపట్టి ఇప్పటికీ క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేసాము. నా పరిధిలో అయితే నేను ఇప్పటివరకు 8 క్రిమినల్ కేసెస్ ఫైల్ చేశాను. ఒక 40 సబ్స్టాండర్డ్ కేసెస్ వరకు ఫైల్ చేసాము. వాటి అన్నిటికీ ఫైన్ ఇంపోజిషన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ క్రిమినల్ కేసెస్కి ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి దాడులు కొనసాగిస్తూ తీరుతామంటూ కూడా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఎబిన్ ఆంధ్రజ్యోతి.